Hello friends, welcome to our channel My Little World BS. ఈ రోజు మన రెసిపీ వచ్చి మొక్కజొన్నలు చిక్కుడుకాయ విత్తనాలతో కర్రీ చేసుకోబోతున్నామండి. చాలా చాలా బాగుంటుంది. రోటీ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మరేందుకు కలసం ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా అయితే చిక్కుడుకాయలు తీసుకున్నానండి. వీటిలో అయితే కొంచెం ముదురుగా ఉన్నట్టు తీసుకుంటే మనకి ఇలా విత్తనాలు బాగా వస్తాయి. ఇలా ముదురుగా ఉన్న కాయలు తీసుకున్నాను. ఈ విధంగా తీసుకొని వీటిలో ఉన్న విత్తనాలు అయితే తీసేసుకున్నాం. వీటిలో పురుగులు కూడా ఎక్కువ ఉంటాయి కదా, ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా వలిసి పక్కన పెట్టేసుకున్నానండి. కొద్దిగా మొక్కజొన్నలు కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇవైతే పక్కన పెట్టేసుకుందామండి. మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిలోకి 2 టమాటాలు వేసుకొని ప్యూరీ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వీటిలోకి ఆవాలు జీలకర్ర వేసుకొని వీటిలోకి ఒక 2 పెద్ద ఆనియన్ ఇలా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకుందాం. ఆనియన్ అయితే మనకు బాగా ఫ్రై కావాలండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిలోకి అయితే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని అయితే లో పెట్టేసుకొని 1 మినిట్ అయితే ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిలోకి అయితే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ వేసుకుందాం. వేసుకొని ఫ్లేమ్ని అయితే లోనే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు వీటిలోకి 1 స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, సరిపడ సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని అయితే ఒక 2 మినిట్స్ అయితే ఉడికించేసుకుందామండి. ఇలా 2 మినిట్స్ తర్వాత మరి ఒకసారి మూత తీసి ఈ విధంగా కలిపేసుకుందాము. తర్వాత మరి మూత పెట్టేసుకొని మరి ఒక 1 మినిట్ అయితే ఉడికించేసుకుందామండి. చూడండి, ఇప్పుడైతే మనకి మసాలా అయితే ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు వీటిలోకి అయితే మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న మొక్కజొన్నలు, చిక్కుడుకాయ గింజలు వేసుకొని 4 కప్పుల వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుందామండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని అయితే లో మీడియంలో పెట్టి వీటిని అయితే ఉడికించేసుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మరొకసారి మధ్యలో అయితే ఒకసారి కలిపేసుకుందామండి. ఈ విధంగా కలుపుకొని మరొక 1 మినిట్ అయితే ఉడికించేసుకుందాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 70% అయితే ఉడికినట్టు. ఇప్పుడు వీటిలోకి కొద్దిగా ధనియా పౌడరు, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఒక 1 మినిట్ ఉడికించేసుకుందాం. ఇప్పుడైతే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిలోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. చూడండి, మనకి మొక్కజొన్నల చిక్కుడుగాయ గింజల కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీ రోటీలోకి చాలా చాలా బాగుంటుందండి. ఈ కర్రీని అయితే బిర్యానీ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది. అదేవిధంగా చూస్తామా. ఇప్పుడు చల్లార్చిన అన్నం తీసుకొని వీటిలోకి కొద్దిగా కర్రీ వేసుకొని ఈ విధంగా కలిపేసుకుందామండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టండి. మొక్కజొన్నల పలావ్ లేదా బిర్యానీ ఏదైనా అనుకోవచ్చు. ఈ విధంగా చేసేసుకుంటే మనకి బిర్యానీ రెడీ అయిపోయినట్టే. వీటిలోకి కొద్దిగా పెరుగు పెట్టేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. కర్రీ అయితే చపాతీ రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్కి సూపర్గా ఉంటుందండి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మరి మీకు ఈ వీడియో, ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Thank you so much for watching my video. Bye.